జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇవ్వడానికి అంగీకరించలేదో, పొత్తు కూడా మాకు అవసరం లేదని ప్రవర్తిస్తున్న తరుణంలో జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల యొక్క ప్రోత్సాహంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫామ్లోకి వచ్చేశాడు. అక్టోబర్ 5 దసరా సందర్భంగా తిరుపతిలో ఘనంగా బస్సు యాత్ర ప్రారంభించబోతున్నాడు. ఈ లోపుగానే తన చలన చిత్రము హరహర వీరమల్లుని పూర్తి చేసుకుని ఇక అక్టోబర్ 5 తరువాత పూర్తి సమయం కేవలం రాజకీయాల్లో మాత్రమే గడపడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు పవన్. ఈ అక్టోబర్ 5న ప్రారంభించబోయే తిరుపతికి ఒక ప్రాధాన్యత ఉంది. అన్న మెగాస్టార్ చిరంజీవి అక్కడ విజయం సాధించాడు. తిరుపతిలో ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ, ఇప్పుడు జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. ఆ తిరుపతిలోంచే పవర్ స్టార్ పోటీ చేసే అవకాశాలున్నాయి అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అక్కడ తిరుపతిలోనే పవర్ స్టార్కి 100,000 ఓట్ల మెజారిటీ వస్తుందని వీర సైనికులు, జనసేన కార్యకర్తలు సగర్వంగా చెప్పుకుంటున్నారు. తిరుపతిలో ఈయన పోటీ చేస్తే తిరుపతి పార్లమెంటు గెలుపు కూడా సునాయాసంగా గెలిచేస్తుంది. తిరుపతి పార్లమెంటు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ తిరుపతిలో ఈయన అసెంబ్లీకి వచ్చిన మెజారిటీ వల్ల పార్లమెంట్ సీటు కూడా గెలుస్తుంది. ఈ జనసేన బస్సు యాత్ర తిరుపతిలో ప్రారంభమై 26 జిల్లాలు తిరిగి 175 నియోజకవర్గాలలో ప్రజలను కలవటం, ఒక విధంగా బస్సు యాత్ర పాదయాత్ర కంటే మంచి ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే పాదయాత్రలో సమయం వృధా అయిపోతుంది. ఎందుకంటే 2-2 గ్రామాల మధ్యలో దూరం, ఆంధ్ర ప్రాంతంలో అయితే గ్రామాలు పక్క పక్కన ఉంటాయి. ఉత్తరాంధ్రలో రాయలసీమలో ఒక గ్రామానికి మరో గ్రామానికి మధ్యన దాదాపు 20-30 కిలోమీటర్లు అసలు ఒక ఇల్లు కూడా కనపడదు. కనుక బస్సు యాత్ర మన ఉపయోగం ఏంటి? యాత్ర వల్ల ప్రజలకు దగ్గర అవటం, ప్రజా సమస్యలు అధ్యయనం చేయటం, ప్రజలు ఏ ఏ వృత్తులలో ఉండేవారు, ఎటువంటి సమస్యలు, తర్వాత ఉద్యోగులు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారనేది అధ్యయనం చేయటం లక్ష్యం. కనుక బస్సు యాత్ర చేసే వాళ్ళకు వచ్చే ఫలితాలు పాదయాత్ర వల్ల లభించవు. ఉద్యోగుల విషయంలో ఉద్యోగులందరూ ఏకతాటిపై సిపిఎస్ రద్దు కావాలని కోరుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి? నేను అవగాహన లేక చెప్పాను, సిపిఎస్ రద్దు చేయటం సాధ్యపడదు అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ సిపిఎస్ విషయమై ఉద్యోగులతో కలిసి కూర్చుని చర్చించి మీరు కోరుకున్న ఓపీఎస్ విధానము తేవటానికి తగు చర్యలు తీసుకుందామని సానుకూలమైన ధోరణిలో ఉన్నాడు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు గాల్లో కలిసిపోయింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఒక్కరికి కూడా శాశ్వత ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియామకాలు జరగలేదు. వాళ్ళ ఆశలు కూడా అడియాశలైపోయినాయి. కోనసీమ అమలాపురం కేంద్రంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులు సార్వా పంట, వర్షాకాలపు పంట, ఖరీఫ్ పంట, క్రాప్ హాలిడే ప్రకటించడం అనేది ఒక విశేషం. అంటే ఎవరూ కూడా సుఖంగా లేరు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో. మహిళలు కానీ, రైతులు కానీ, కౌరు రైతులు కానీ, యువతీ యువకులకు ఉద్యోగాలే లేవు, కొత్తగా పరిశ్రమలు రాలేదు, స్వదేశీ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు ఏమీ రాలా. అలాగే నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ప్రవాస భారతీయులు కానీ, ప్రవాస ఆంధ్రులు కానీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఏమాత్రం ఆసక్తి చూపటం లేదు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇప్పటివరకు 8 లక్షల కోట్ల అప్పులు,
పుట్టిన ప్రతి పసికందుపై తలపై 2.5 లక్షల అప్పుల మూట. ఈ అప్పులు తెస్తున్నారు. అప్పు చేసి పప్పు కూడనే విధంగా అప్పు చేసి కొంతమంది బ్యాంక్ అకౌంట్లలో ఓట్ల కోసము 10,000 15,000 అడగకుండా వేయటం అనేది విద్యార్థులు మేధావులు యువతీ యువకులు తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి ముఖ్యము. కొంతమంది అకౌంట్లలో ఓట్ల కోసము 10,000 15,000 మన రాష్ట్రం అసలే అప్పుల బాధలో ఉంది, సంక్షోభంలో ఉంది, ఆర్థిక వనరులు అంతంత మాత్రంగా ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వలేని పరిస్థితిలో, పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిలో, రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ 10,000 15,000 నవరత్నాలని పేరు పెట్టి ప్రజాధనాన్ని కొంతమందికి దోషిపెట్టే హక్కు నీకెవరిచ్చారా అని మెజారిటీ వర్గ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పాలన అస్తవ్యస్తమైపోయింది. పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి అడుగులకు మడుగులు ఒత్తుతా ఉంది. ఈ పవన్ కళ్యాణ్ యొక్క బస్సు యాత్ర అధికార పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తా ఉంది. అయితే ఒక రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి కూడా సంతోషంగా ఉన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ రెండు ఎక్కడ కలిసిపోతాయో, రెండు కలిసి పొత్తు పెట్టుకుంటాయో, పొత్తు పెట్టుకుంటే ఇక జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయం అనుకున్నారు. ఏదో రకంగా వీళ్ళిద్దరి మధ్యలో తంపులు పెట్టి అభిప్రాయ భేదాలు సృష్టించి ప్రతిపక్షాల ఐక్యతకు విఘాతము కల్పించాలని సంకల్పించారు. వైఎస్ఆర్సీపీ సంకల్పం నిజమైంది. అక్కడేదో ఒంగోలులో నలుగురు వస్తే వాళ్ళని చూసి మహానాడులో వాపును చూసి బలుపు అనుకుని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను దూరం చేసుకోవడం చారిత్రాత్మకమైన తప్పిదమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ 24% ఉన్న కాపు బలిజ తెలగ ఒంటరి తూర్పు కాపు 300 కాపు అభిమానులు మత్స్యకారులు బీసీ వర్గాలకు ప్రతినిధి కనుక ఈ విధంగా ప్రతిపక్షాలు 2019లో విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ అవే ఫలితాలు పునరావృతం అవుతాయి. తెలుగుదేశం పార్టీ కంటే కూడా జనసేన పార్టీకి ఎక్కువగా సీట్లు వచ్చి 40 సీట్లు జనసేన పార్టీకి వస్తే ఏ విధంగా అయితే శివసేన పార్టీ మహారాష్ట్రలో చక్రం దిప్పి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యాడో అదేవిధంగా హంగ్ అసెంబ్లీ వస్తే జనసేన పార్టీ చక్రం దిప్పి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవ్వాలని యువకులు కోరుకుంటున్నారు. మచ్చలేని నాయకుడు, అవినీతికి దూరంగా ఉండే నాయకుడు, పారదర్శక పాలన అందించే నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవకాశం కల్పించాలంటే మీకేముండయి, మీకు ఓట్లుండయా, సీట్లున్నాయని అవమానపరచడం ఎంతవరకు సమంజసమని ఒక్కసారి ఆత్మవిమర్శం చేసుకోవాలి. ఇక భారతీయ జనతా పార్టీకి ఉన్న ఓట్లు 1%, జనసేనకి ఈనాడు 20% ఓట్లు ఉన్నాయి. 20% ఓట్లుండి ప్రజాకర్షణ కలిగి ప్రజాదరణ కలిగిన నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించమంటే జేపీ నడ్డా, ఇది మా సాంప్రదాయం కాదు, మేము ఎక్కడైనా పొత్తులో ఉన్నా బీజేపీ అధికారంలో ఉంటుంది, బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు, కనుక జనసేన అధినేతను ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి నిరాకరించి జేపీ నడ్డా వచ్చిన దారి ఢిల్లీ వెళ్ళాడు. దాంతో జన సైనికులకు కొంచెము ఆవేశము ఆగ్రహము పట్టుదల పెరిగింది. కనుక ఇట్టి పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ను ముఖ్యమంత్రి చెయ్యాలి, ఏదో ఎవరికో పల్లకీలు మొయ్యడానికి మాత్రం లేము, మేము ఎవరినో అందలం ఎక్కించడానికి లేము, 2014లో ఆనాడు పోటీ చేయకుండా త్యాగం చేసి చంద్రబాబు నాయుడిని ఆ సింహాసనంపై కూర్చోబెట్టాం, మళ్ళీ అది పునరావృతం కాదు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాల పాటు
జనసేనకు అధికారం ఇస్తానని చంద్రబాబు నాయుడు తన నోటితోనే ప్రకటన చేయాలి చేస్తేనే పొత్తు ఉంటుంది వాళ్ళు ఇచ్చే 5వ 10వ సీట్లకు నేను సిద్ధంగా లేమని చెప్పి జనసేన పార్టీ రాజకీయ నిర్ణయం తీసుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీతో వాళ్ళకున్న ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి ఏ మాత్రం ఆసక్తి చూపించని తరుణంలో భారతీయ జనతా పార్టీతో కూడా తెగతెంపులు చేసుకుని ఒంటరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్నారు ఆయన ఇచ్చిన మూడు మార్గాలలో మూడవ మార్గం ఒంటరి పోరు రెండవ మార్గం జనసేన తెలుగుదేశం బీజేపీ మొదటి మార్గం జనసేన బీజేపీ ఈ మూడు మార్గాలలో మూడవ మార్గమైన ఒంటరి పోరాటమే శరణ్యమవుతుందని గ్రహించిన జనసేన పార్టీ ముందస్తుగా రంగం సిద్ధం చేసుకుని దసరా రోజు ప్రారంభించిన ఈ రాజకీయ బస్సు యాత్ర ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కొనసాగుతుంది ఎందుకంటే జనసేన పార్టీ వాళ్ళకున్న సమాచారం ప్రకారం జగన్ మోహన్ రెడ్డి ముందస్తుగానే అసెంబ్లీని శాసనసభను రద్దు చేసి ఏప్రిల్ మేలోనే ఎన్నికలు నిర్వహిస్తాడని జన సైనికులందరూ కూడా రంగం సిద్ధం చేసుకుని అడుగులు వేస్తున్నారు కనుక కనీసం ఒక 6 నెలల పాటు బస్సు యాత్ర నిరంతరాయంగా ప్రతిరోజు కొనసాగి 175 నియోజకవర్గాల్లో దిగ్విజయంగా కొనసాగించడానికి ఒక బృహత్తర ప్రణాళికను జనసేన పార్టీ రచించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఎట్టి పరిస్థితులలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయాలనే సంకల్పంతో జన సైనికులు ప్రణాళికాబద్ధంగా ముందడుగులు వేస్తున్నారు